మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. అసలు కావలసింది ధర్మం. నాకే ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, నాన్న ధార్మికంగా బతకండి, ధార్మికంగా బతకండి, నేను చూ కోసుకు చెప్పాను. ఒక కొడుకు పరమ ధార్మికంగా జీవిస్తూ వాడికి వచ్చిన దానితో తృప్తిగా బతుకుతున్నాడు. ఒకడు నేను చెప్పిన మాట కాదని అధార్మికంగా బతుకుతున్నాడు. నేను చెప్పినట్టు బ్రతుకుతున్నటువంటి కొడుకు 2000 అంచున్నటువంటి ఒక చిన్న పంచె తీసుకొచ్చి నాన్నగారు షష్టిపూర్తి కట్టుకోండని ఇచ్చాడు. నేను చెప్పినట్టు బ్రతకని కొడుకు గండభేరుండ అంచున్న పంచె తీసుకొచ్చి పెట్టాడు. ఏ పెద్ద అంచుందని నా నీ చెప్పిన మాట వినకుండా బ్రతుకుతున్న కొడుకు తెచ్చిన పంచె చూసి మురిచిపోతానా? నీ చెప్పినట్టు బ్రతుకుతున్న 2 కొడుకు తెచ్చిన 3000 అంచు పంచె కట్టుకుని మురిసిపోతానా? దేనికి మురిసిపోతాను? నీ చెప్పినట్టు ఎవడు మాట విన్నాడో వాడికి మురిసిపోతాను. భక్తి అన్న మాటకు అర్థం ధర్మమే. ధర్మమే భక్తి. ధర్మాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడికి నాశనం అన్నది ఉండదు. భగవంతుని యొక్క కృపకు కారణమేది? భక్తి ఒక్కటే. ఆ భక్తి ఉన్ననాడు ఈశ్వరుడు వశవర్తి అయిపోతాడు. నా మాట బాగా పట్టుకోండి, అనుగ్రహించడం కాదు, వశవర్తి అయిపోతాడు. ఎంత కిందకి దిగొచ్చేస్తాడంటే ఆయన నాశాసనానికి ఆయన వడంపడిపోతాడంతే. అందుకే భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు దీన్ని అనేక పర్యాయములు నిరూపించి చూపించాడు. అవతారములన్నీ ఎందుకు వచ్చాయంటే రాక్షస సంహారము కొరకు కాదు. ఇది పొరపాటు మాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళ మాట నిజం చేయడం కోసం వచ్చాయి. ప్రహ్లాదుడు భాగవతంలో పరమభక్తి తత్పరుడు. పరమభక్తి తత్పరుడు ప్రహ్లాదుడు అని నేను అన్నప్పుడు దాని ఉద్దేశం ఆయన ఎప్పుడూ పూజామందిరంలో కూర్చొని పూజ చేసుకుంటూ భజన చేసుకుంటూ ఉంటాడనే కాదు. తన యందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున పరకువాడు, పెద్దల పొడగనున్న భృత్యుడికైబడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్య కందలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సల తను దీనుల కావ చింతించువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, సగుల ఎడ సోదర స్థితి జరుపువాడు, నీలలందును మర్యాద ఉన్నవాడు అని ఆ ప్రహ్లాదుడు లలితమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు అంటారు పోతనగారు. అంటే ఆయన భక్తి యొక్క పరాకాష్ఠ ఎక్కడుంది అంటే తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున వరగువాడు. ఎవరైనా నన్ను అలా అంటే నేను ఎంత బాధపడతాను, కాబట్టి నేను ఎందుకు అనాలి అని ఒకరిని బాధపడతారా సంతోషిస్తారా అంటే ఆ స్థానంలో తనని పెట్టి చూసుకుంటాడు. ఒకళ్ళు ఆకలితో ఉంది అంటే తను తిని ఊరుకోలేడు. ఎందుకు ఊరుకోలేడంటే అయ్యో నాకు ఆకలేస్తే అది భావన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎక్కడుంది భక్తి? పూజామందిరంలో తులసితో పూజ చేయడం దగ్గర ఆగిపోలేదు, ఎదిగింది. తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున వరగువాడు, పెద్దల పొడగన్న భృత్యునికైబడి చేరి నమస్కృతులు చేయువాడు. పెద్దలు కనపడితే చాలు, భృత్యుడు వంగి వంగి నమస్కరించినట్టు నమస్కరించాడు. తల్లి కనపడితే ఎంత భక్తితో ప్రేమ పొంగుతుందో అన్యకాంతల యందు అటువంటి భావన చేసేటటువంటి వాడు, లీలలందుల బొంకులు లేనివాడు దళిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప. లలితమైనటువంటి మర్యాద కలిగినటువంటి వాడు, అన్ని గుణములు కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. ఇప్పుడు అన్నీ కలిపి ఎందులో చూసేవాడు? విశ్వమును చూసి దాని యజమానిని గుర్తించేవాడు. ఇది భక్తి అన్న మాట అసలు బాగా ఏర్పడడానికి కారణం. నేను అన్న మాటలో మరి మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారో లేదో నాకు తెలియదు. విశ్వనాథుడు కళ్ళకి ఎక్కడ కనపడతాడండి? కంటి ఎదురుకుండా కనపడతాడా భగవంతుడు? కానీ వస్తువుని చూసి యజమానిని పట్టుకోవాలి. నాకు ఒక పెద్ద హర్మ్యం కనపడింది అనుకోండి, వెళుతున్న వాడిని ఆగిపోయా, బా ఎవరు కట్టించారండి అంటానా? అన్ననా, భవనాన్ని చూస్తే యజమానిని అడిగాను, బొమ్మని చూస్తే చిత్రకారుడు ఎవడని అడిగాను, సభా ప్రాంగణం అందంగా ఉంటే ఎవరు తయారు చేశారండి ప్రాంగణాన్ని అని అడిగాను, కంటి ఎందు ఒక కంటి ముందు వస్తువు ఉందంటే దాని వెనక దాన్ని చేసిన వాడు ఒకడు కంటికి కనపడకుండా ఉన్నాడా లేదా,
వాడు ఎవడని అడుగుతున్నావా లేదా? వాడు నీకు కనపడకుండా ఎక్కడో దాక్కుంటే చీసి కనపడలేదు కాబట్టి దొంగ. ఇంత విశ్వాన్ని నిర్మాణం చేసి కనపడకుండా ఇక్కడ వచ్చి దాక్కున్నావా అని అన్నమయ్య పొంగిపోతే గురు తిరిగిన దొంగ గూగూగూ వాడు గుడిలోనే దాగేనే గూగూగూ. ఆ పొంగు లేనప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళి ఏమిటి ప్రయోజనం నీకు? కాబట్టి విశ్వాన్ని చూసి విశ్వనాథుణ్ణి అడగాలి, ఎవరండి దీన్ని నిర్మాణం చేసిన వాడని అడగాలి. అలా అడిగితే ఈశ్వరుడు వెంటనే కనపడతాడు. ఇది ప్రహ్లాద భక్తి. పానీయంబులు త్రాగుచున్, కొడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళి చింతామృతాస్వాద సంభానుండై వరచన్ సురారిచితుడే తద్విశ్వమున్ భూవరా. విశ్వాన్ని విరిచి విశ్వాధుని ఎందు రమించాడు. పానీయంబులు త్రాగుచున్ మంచినీళ్లు తాగుతూ ప్రవశించిపోయాడు భగవంతుని. అదేంటని మంచినీళ్లు తాగుతూ ప్రవశించిపోవడం ఏంటి అంటే, ఈశ్వర కళ్ళ ముందు నీ చూస్తున్నా, ఇందులో నీళ్ళైపోయాయన్న విషయం నాకు తెలియదు. నీళ్ళైపోతే ప్రాణం పోతుంది. నీళ్ళు ఇందులో అయిపోయాయిరా, ఓడి పిచ్చాడా, 2 గంటలు అరిచావు, కసి నీళ్లు పోయి ఇందులో అని దాహం రూపంలో చెప్తున్నాడు. ఈశ్వర దాహం రూపంలో ఉపకారం చేశారా? అగ్ని పైకి లేస్తుంది, నీరు కిందకెడుతుంది. నీరు పైకి వెళ్ళి అగ్ని కిందకెళ్ళింది అనుకోండి, వంట ఎలా చేసుకుంటారు? నీళ్లు కడుపులోకి ఎలా పెడతాయి? దాహం తీరాలనుకోండి, నీళ్లు పైకి వెళ్ళడం మొదలెట్టే అనుకోండి, అసలు దాహం ఎలా చేస్తుంది? ఈశ్వర నీరు తొందరగా కిందకెళ్ళేటట్టుగా గుణాన్ని పెట్టి తొందరగా కిందకెళ్ళాలి కాబట్టి కడుపు కిందెట్టావా? కడుపు తల దగ్గర పెట్టి, తల కడుపు దగ్గర పెట్టి నీళ్లు కిందకెళ్ళేటట్టు ఉంచానంటే పై వరకు నీళ్లు నిండడానికి ఎన్ని నీళ్లు పట్టుకోవాలి ఒక్కొక్కడు శరీరంలోకి? దాహం తీరాలంటే ఎంత కష్టం. ఈశ్వర ఏమి నిర్మాణం, కడుపు ఇక్కడ పెట్టి చటుక్కు నీళ్లు తాగితే కంఠంలోంచి వెళ్ళి దాహం తీరేట్టు ప్రాణం నిలబడేటట్టు చేశావా? నీళ్ళు అయిపోయాయని చెప్పావా? నీళ్లు నువ్వు సృష్టించావా? గాలి అంతటా ఉండాలా, భూమి కదలకూడదా, నీళ్ళు ఎక్కడో ఉండిపోతే మాకు దొరకమని ప్రవహించి వచ్చేట్టుగా అనుగ్రహించావా? మంచినీళ్లు తాగుతూ ఉంటే ప్రహ్లాదుడికి భగవంతుడు గుర్తొచ్చి మంచినీళ్లు మరిచిపోయి విశ్వనాథుడి ఎందు రమించేవాడు. నీకు ఈశ్వరుడి దర్శనం చేయడానికి, ఈశ్వరుడి ఎందు రమించడానికి విగ్రహాలక్కర్లేదు, భావనలో ప్రధానం. నేను మొదట్లో చెప్పిందని భావన చేత భక్తి పండుతుంది. పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, అన్నం తింటూ తలుచుకునేవాడు. ఈశ్వర ఒక ఓషధి అంటారు వేదంలో, ధాన్యం ఇలా వేస్తే గుప్పెడు ఇన్ని ధాన్యం, ఇంత ధాన్యం వస్తుంది. ఈశ్వర బియ్యం ఎలా ఉడుకుతాయి? పాత్రలో నీళ్లు పోసి పెడితే ప్రతి బియ్యపు గింజ అన్నం అయిపోయిందిరా అని కుక్కర కూత వేస్తుంది. ఒక బియ్యపు గింజ మెతుకు అవ్వకుండా ఉండట్లేదు. అందులో వంకాయని ఉడికించి తెచ్చి కలుపుకుని నోట్లో పెట్టుకుంటే ఇంత మృదువైన నోట్లో అంత కఠినమైన పలువరస అని నవ్వులుతుంటే మెత్తటి నాలుక తొయ్యడమా? పళ్ళ కింద నాలిక పడకుండా దానికి ఏమైనా శిక్షణా కేంద్రాలు ఉన్నాయా? మొదటి నుంచి ఈశ్వరుడు అలా తర్ఫీలు అలవాటు చేశారా? మాట్లాడడానికి అనుగ్రహించావా? మెత్తగా నవిలి నవలడమా? అది కంఠంలోకి జారిపోవాలి కాబట్టి మళ్ళీ లావాజనంలోంచి మ్యూకస్ టైలిన్ను పుట్టడమా? అది మళ్ళీ నాలోంచే రావడమా? ఏమిటి ఈ అద్భుతం? మళ్ళీ అదేదో కష్టపడి శరీరం కోసం తినడం కాదు, రసాంకురములను పెట్టి రుచి తెలుసుకుని సంతోషపడేటటువంటి అవకాశమా? ఈశ్వర నేనేమిచ్చి నీకు రుణం తీర్చుకోను, ఎంత సుఖాన్ని ఇచ్చావు. ఒక ముద్ద అన్నం నింటే ఈశ్వరుడు కనబడ్డాడు, గుక్కెడు నీళ్లు తాగితే ఈశ్వరుడు కనబడ్డాడు. నేను ఆ పద్యం అంతా చెప్తే వారకూడదు. కాబట్టి పానీయంబులు త్రాగుచున్, కొడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మజుబడి చింతామృతాస్వాద సంధానుండై మరచం సురారిసుడే తద్విశ్వమున్ భూవరా. ఇప్పుడు ఆయనకి విశ్వం గుర్తు రావట్లేదు, విశ్వనాథుడు గుర్తొస్తున్నాడు. ఎందుకని? చూసిన విశ్వం నుంచి యజమానుని అడుగుతున్నాడు. అది శుకబ్రహ్మ భాగవతంలో ప్రారంభం. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అని మొదలుపెట్టాడు. అసలు విశ్వం అదొక్కటేరా సహస్రనామం, మిగిలిన 999 వ్యాఖ్యానాలు. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం, రెండు లేవు. విశ్వం విష్ణుహు శుకబ్రహ్మ యొక్క ప్రతిపాదనదే. కాబట్టి హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. ఇప్పుడు ఇక్కడ ఉన్న పదార్థాన్ని పట్టుకుని, పదార్థాన్ని ఆధారం చేసుకుని ఎప్పుడూ భగవంతుని ఎందు రమించిపోయేవాడు. తద్విరుద్ధం తండ్రి హిరణ్యకశిపుడు. కనబడ్డవన్నీ నాకు కావాలంటే ఇది పాషాణం, కామం, ఇది కరగదు, అది పంచదార కరిగిపోతుంది. అందుకే ఆ ఆనందానికి అలవాటు పడిన వాడు హిరణ్యకశిపుడిలా బ్రతకమంటే నేను బ్రతకనన్నాడు.
మందార మకరంద మాధుర్యమునదేలు మధుబంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచదనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదీ చొక్కు కోయిలదనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర విహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతీతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు దేయునేలా. ఇది ప్రహ్లాదుడు. మందార మకరంద మాధుర్యమున తేలు నాన్న, నువ్వు అన్నీ ఏవో సంపాదిస్తే సుఖం ఉంటుందో తప్పు, అసలు సంపాదన ఎందుకు? అవసరం వచ్చింది. అవసరం ఎవరు ఇస్తారు? ఈశ్వరుడు ఇస్తారు. భయకృత్ భయనాశన, భయాన్ని సృష్టించేవాడు వాడే, భయం పోగొట్టేవాడు వాడే. నీకు భయం ఎందుకు? కాబట్టి నాకు అవసరాన్ని కల్పించేవాడు వాడే, అవసరం తీర్చేవాడు వాడే. నా కూతురు పెళ్లి వయసుకు వచ్చేట్టు చేసేవాడు వాడే, పెళ్లికి సంబంధం తెచ్చేవాడు వాడే, పెళ్లి జరగడానికి కావలసింది ఏర్పాటు చేసేవాడు వాడే. మధ్యలో కీర్తికి నేను ఇంతమందికి భోజనాలు పెట్టాడని పేరండి. కాబట్టి వాడు అసలు వెనక, వాడు ఉండగా నాకు భయం ఎందుకు? స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిర్యక్కమరణరాదిమూర్తియును కాక, కర్మ గుణభేద సదప్రకాశి కాక, వెనుక నందియుతానకు విభుతలంతు అంటారు గజేంద్రవక్షణంలో. వాడు వెనక ఉండి అన్నీ నడిపిస్తున్నాడు. దేని గురించి బెంగ? నీకు భక్తి ఉన్నప్పుడు ఏదో ఎప్పుడు మందార మకరంద మాధుర్యముల తేలు, పువ్వులలో ఉండేటటువంటి మకరందాన్ని పానం చెయ్యడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద మానేసి ఏవో అక్కర్లేని విషయాలు జోలికి వెళ్ళమంటే వెడుతుందా నాన్న? అలాగే ఏదో ఆ చంద్రుడి యొక్క కాంతుల్ని తినడానికి అలవాటు పడిపోయినటువంటి చకోర పక్షి పొగమంచు తినడానికి వెళ్ళమంటే వెడుతుందా నాన్న? భగవంతుణ్ణి నమ్ముకుని వాడు ఉన్నాడు, వాడు రక్షిస్తారన్న భావనతో వాడు ఉన్నాడన్నది అనుమానం కాదు నాన్న. వాడు ఉన్నాడు కాబట్టే భూమి జరుగుతోంది, వాడు ఉంది కాబట్టే రాత్రింపవాళ్ళు వస్తున్నాయి, వాడు ఉన్నాడు కాబట్టే నేను తిన్న జరుగుతోంది, వాడు ఉన్నాడు కాబట్టే ఊపిరి తీసి విడిచిపెడుతున్నాను. నేను ఊపిరి తీసి నేను విడిచిపెడితే చచ్చిపోయిన వాళ్ళందరూ చేతకాక ఊపిరి ఆపుకున్నారా? కాదు కదా. యావత్ పవనో నివసలిదేహే తామత్ కృత్యతి కుశలంగేహే గతవతి వాయువు దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే అంటారు మహోగ్రహంలో శంకరభగవత్పాదులు. ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టానంటే నా ప్రజ్ఞ కాదు, వాడి ప్రజ్ఞ. అది ఆగిపోవాలని వాడు నిర్ణయం చేస్తే కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యలి వ్యాధి మాంపలేదు. కాబట్టి వాడు ఉన్నాడని నమ్మి బ్రతకడంలో సంతోషం ఉంది నాన్న, ఇలా ఎందుకు బతుకుతావు? కాబట్టి వద్దు, నా మాట విను. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్రి కాక, వైకుంఠుపొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్క కాక, కమలేశి చూడని కన్నులు కన్నులే తనుకుట్యజాల రంధ్రములు కాక, విష్ణుభక్తి లేని విభుదుడు విభుదుడే పాదయముతోడి పశువు కాక. ఎన్నో ఉపమానాలు చెప్పాడు, ఒకటి కాదు నాన్న. ఈశ్వరుడిచ్చింది, ఈశ్వరుడి కొడుకుని ఉపయోగించడం మర్యాద నాన్న. ఏది చేస్తున్నా ఇది ఈశ్వర కార్యమని, నేను దానికి సేవకుండని చెయ్యి. నువ్వప్పుడు ధన్యుడవు, నీ జీవితమే ప్రసాదం. పులిహార పట్టుకెళ్ళి ఈశ్వరుడి దగ్గరికి పట్టుకెడుతున్నాను అనుకోండి పులిహార, ఈశ్వరుడికి చూపించి తెచ్చాననుకోండి ప్రసాదం. అప్పుడు అందులో పులిపుందా ఉప్పుందా కారం ఉందా? అలాంటి ప్రసక్తి ఉండదు. ఇది ప్రసాదం కళ్ళకత్తుకుని నోట్లో వేసుకుంటాం. చేసిన ప్రతి పని ఈశ్వరుడికి చెప్పి ఈశ్వరుడి కొరకు బ్రతికిన వాడి జీవితం ఈశ్వర ప్రసాదం. కాబట్టి ఇప్పుడు వాడి నోరు గోష్ఠం అవుతుంది. గోష్ఠం అంటే ఈ లోకంలో రెండే పవిత్రమైనటువంటి ప్రాంగణాలు, ఒకటి గోశాల, రెండవది ఎప్పుడూ భగవత్ సంబంధమైన మాటలే వచ్చేటటువంటి నోరు. గోశాలలో కూర్చోవడం ఎంత పవిత్రమో అటువంటి వాడి నోట్లోంచి వచ్చిన వాడి మాట అంత పవిత్రం. అందుకే రెండూ గోష్ఠములే. గో అంటే వాక్కు, వాక్కులు తిరుగుతాయి కాబట్టి ఆ నోట్లో అది గోష్ఠం అవుతుంది. కాబట్టి నాన్న ఎందుకు నాన్న అలా బ్రతుకుతానంటావు? వద్దు, అచ్చపు చీకటంబడి గృహప్రతులై విషయ ప్రవృష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్మిత చర్మిణులైన వారికి జచ్చిన పుట్టునే ఎలా పుడుతుంది నాన్న? ఎప్పుడు పుట్టి చచ్చి సంసారపు చీకట్లోనే తిరుగుతామనుకున్న వాడికి హరిభక్తి ఎందుకు అవుతుంది? నాన్న ఇవన్నీ ఉండిపోయేవి అనుకుంటున్నావేమో, ఈ సుఖాలు నమ్మకు నాన్న. భగవంతుని యొక్క అనుగ్రహం అని అనుభవించు, నువ్వు బాగుపడిపోతావు. అనుభవించద్దని ఈశ్వరుడు అనలేదు. అనుభవించేది ఈశ్వర ప్రసాదం అని అనుభవించు, ధార్మికంగా అనుభవించు, తప్పురా. అందుకే అంధేందూదయములు మహాభగిర శంకారావములు మూకసద్గ్రంథాఖ్యాపనములు నపుంసక వధూకాంక్షలు కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మ ద్రవ్యములు క్రోడ సద్గంధ సద్గంధంబులు హరిభక్తి వర్జితుల ఉదారిత సంసారములు అన్నాడు ప్రహ్లాదుడు. నాన్న ఇలాంటి బ్రతుకు ఎటువంటిదో తెలుసా? వాడొకడు ఉన్నాడని నమ్మకుండా మనుష్యుడై ఉండి కూడా బ్రతికిన బ్రతుకు ఎటువంటిదంటే అంధేందూదయములు పుట్టుబుట్టు వాడికి వెన్నెల చూపిస్తే ఏమర్థం అవుతుంది నాన్న? మహాభగిర శంకారావములు పుట్టు చెవిటి వాడికి శంఖం ఊతే అనుభవిస్తాడు నాన్న.
అలాగే మూక సద్గ్రంథాఖ్యాపనములు మంచి గ్రంథాన్ని చదివించి మూగవాణ్ణి తీసుకొచ్చి ప్రవచనం చేయమంటే ఏం చేస్తాడు నాన్న? కృతజ్ఞావళి బంధుత్వంబులు, చేసిన ఉపకారం మర్చిపోయి ప్రత్యుపకారం చేయడం చేతకాని వాడితో బంధుత్వం ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటన్నా? నపుంసక వధూకాంక్షలు, నపుంసకుడుకున్నటువంటి స్త్రీవాంఛకి ప్రయోజనం ఏమిటన్నా? భస్మద్రవ్యములు, యజ్ఞం అయిపోయింది, హోమగుండంలో బూది మాత్రమే ఉంది, అప్పుడు స్వాహ అంటూ పదార్థం ఇస్తే ఉపయోగం ఏమిటన్నా? భక్తి లేని బతుకు అటువంటిది నాన్న. చివరికి ఇద్దరి మధ్య వాదన ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఉన్నాడని బ్రతుకుతున్నాడు ప్రహ్లాదుడు, వాడు లేడని బ్రతుకుతున్నాడు హిరణ్యకశిపుడు. ఇదే భక్తికి భక్తి లేదన్న మాటకి మధ్యలో వచ్చేటటువంటి సంగ్రామం. ఆయన అన్నాడు, ఒరే ఉన్నాడు ఉన్నాడని నువ్వు అంటున్నావు, అసలు వజ్జలు చెప్పని ఈమతి మజ్జాతుడమైన నీకు మరియవ్వరిచే నుజ్జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుగు తగనామ్రోలం. నీకు గురువులు చెప్పలేదు ఈ పాఠ, నీ అంత నువ్వు చెప్తున్నావు. ఎవరు చెప్పారు ఉన్నాడని? ఏది ఎక్కడున్నాడో చెప్పు. ఆయన అన్నాడు, ఎక్కడున్నాడు ఎక్కడున్నాడంటాడేట్నాన్న? అదే మళ్ళీ పిచ్చి ప్రశ్న. ఒక చోట ఉండేవాడు కాడు. ఇందుగలడందులేడని సందేహము గలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవగ్రని విండే. ఇది భక్తికి మూలం. భక్తి అంటే పూజామందిరంలోకి వెళ్ళి అద్భుతంగా స్తోత్రాలు మంత్రాలు అన్నీ చదివేసి బయటికి వచ్చి పనికి మనల పనులన్నీ చేసేయడం కాదు, అది రావణ భక్తి. నియుజ్యమానాస్సు గజాస్సు హస్త సకేశరాశ్చొప్పల పత్రహస్త బభూవ దేవీ చ కృతాసు హస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త అంటారు మహర్షి రామాయణం సుందరకాండలో. పుష్పక విమానంలో లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని సువర్ణభాండములతో పద్మకింజిల్కములతో అభిషేకం చేస్తున్నటువంటి మూర్తిని రావణుడు పూజ చేస్తారు. అక్కడ లక్ష్మీదేవికి పూజ, బయటికి వచ్చి సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడతాడు. ఎక్కడుంటుంది లక్ష్మి? గృహలక్ష్మి, గృహే గృహే. లక్ష్మీదేవిని చూడడం పరమతేలికం, ప్రతి ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది లక్ష్మీదేవి ఎన్ని ముఖాలతో కూర్చుంది? కాబట్టి నువ్వు చూడగలిగిన నేత్రం ఉంటే లక్ష్మి సీతమ్మయే, ఎవరి భార్య అయినా లక్ష్మీదేవే, యథార్థానికి నీ భార్యతో కలిగి గృహలక్ష్మి గృహే గృహే. కానీ పుష్పక విమానంలో లక్ష్మీ పూజ, బయటికి వచ్చి స్త్రీలని వేధించడం, ఎలా భక్తి అవుతుంది? ఎందుకు చేయగలిగాడు అలా? అంటే అక్కడికి వెళ్ళి నేను పూజ చేసేస్తే చాలు, ఆయన చాలా మాయ. కొంత కొంతమంది పనికి మాలిన మాటలు కొన్ని మాట్లాడుతుంటారు. బోళా శంకరుడు అండి, ప్రార్థన చేసేస్తే దొరికిపోతానండి, అంత విర్రివాడు ఏం కాడు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎప్పుడు ఎంతమందిని చేయాలో ఆయనకి తెలుసు బాగా. అందుకే మహానుభావుడు కనుకనే భక్తికి ఒక్కదానికే వశుడవుతాడు. అలా వశుడయ్యేటటువంటి హృదయం ఉన్నవాడు కాబట్టి భక్తి అన్న మాటలో ఒకటి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నేను చేసే పనులన్నీ దీనికి, రేపు పొద్దున్న పూజామందిరంలో కూర్చోడానికి అర్హత పడదు. నేను ఇవాళ చెయ్యకూడని పని చేశాననుకోండి, రేపు పూజామందిరంలోకి వెళ్ళి కూర్చున్నాననుకోండి, పాదయోహో పాజ్యం సమర్పయామి అన్నాననుకోండి, నేనే మీ ఇంటికి వచ్చాను అంటే ఏదో ఉదాహరణకి చెప్తున్నాను సుమా, నేనే అలా పూజ చేయమని కాదు, ఏదో నా పాదాల మీద నీళ్లు పోద్దాం అనుకున్నారు, ఎలా పోస్తారు? నేను ఇలా పాదాలు పెడితేనైనా మీరు పోయడం? అబ్బాయి వద్దండి, నేను పంచలో పెట్టుకున్నాను అనుకోండి, పంచ మీద పోసేస్తారా? పోయారుగా. ఈశ్వరుడి పాదాల మీద పాదయోహో పాజ్యం సమర్పయామి అందాం అనుకున్నాను అనుకోండి, వాడు వెంటనే ఇలా పెట్టాలి పోయ్యరా నీళ్ళని. ఎందుకని? ప్రసన్నుడు అవ్వాలి. ఒరే నీ చేతి పూజ అందుకోవడం నాకు అంత సంతోషం. దేనికి సంతోషిస్తారు? నిన్న నువ్వు అలా బతికేవు కాబట్టి ఇవాళ పాదాలు చదువుతారు. రోజు అలా పాదం చాపాలి నీకోసం. పరాశర భట్టలు శ్రీగుణరత్న కోసం చేస్తూ అంటారు, ఏకన్యంచదతిక్షమం మమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం అన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ దిషేదుషీం ప్రతికలంకారుణ్యకూలంకష స్ఫారాపాంగ తరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అన్నారు. అమ్మవారు ఇలా ఓ పాదాన్ని మడిచిపెట్టి కూర్చుంది, ఒక్క పాదమే కనపడుతోంది. ఆయన అన్నారమ్మా, రెండు పాదాల మీద పువ్వులు వేద్దామని వచ్చాను. అమ్మ అనుగ్రహించి రెండో పాదం కింద పెట్టవా అన్నారు. ఎందుకు దింపాలి ఆవిడ పాదం? బిడ్డర్రా పరమధార్మికుడు, నా ఎందు ప్రీతి ఉన్నవాడు, అంతటా నన్ను చూసేవాడు, ఆవిడ వెంటనే రెండో పాదం కిందకి దింపితే ఆయన పాద పూజ చేశాడు. దేనికి ఈశ్వరుడు చెయ్యి చాపాలి? హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అంటే చేతకాని వాడే చేపాలా? నిన్నను అలా బతికావు కాబట్టి వాళ్ళ చాలుతారు. ఆచమనీయం సమర్పయామి, నువ్వు మూడు మాటలు వేస్తే ఆయన లోపల గుచ్చుకోవాలా? ఎందుకు? ఆయన కర్మ కాదు,
నువ్వు వేస్తే ఇలా పట్టి ఆచమనీయం సరిపోయానంటే ఆలపాకతో ఓ మాట చల్లకూడదు. మూడు మాటలు వెయ్యాలి, నువ్వు చేస్తే మూడు మాటలు చెయ్యట్లా. మూడు మాటలు వేయడం కూడా భావన చెయ్యాలి. కదలిన బాహుపద కంకణ రమముల రమము చూపెడి నువ్వు రమలవాణి అంటాడు అక్రూరుడు. ఆయన చెయ్యి కదిపితే కంకణములు కనకన కనకనమంటాయి. ఆయన చెయ్యి ఇలా చాపితే ఆ ఉంగరాలు ఆ చెయ్యి దాని శోభ కాంతి ఇందరికీ అభయములు ఇచ్చు చేయి. నీ దగ్గర ఇలా చాపితే నువ్వు ఉద్ధరిణితో ఇలా నీళ్లు వేస్తే ఆయన ఇలా వెనక్కి తీస్తుంటే కంకణముల చప్పుడై లోపలికి పుచ్చుకొని మళ్ళీ చాపితే మూడు మాటలు వేసి నాలుగో మాట శుద్ధోదకం వేసి ఆయన పిలుచుకోవాలి. ఉత్తరీయం పెట్టాయన కర్మ స్వామి స్వామి ఆగండి అని నీ ఉత్తరీయం తీసి నువ్వు ఆయన చేతి కింద చెయ్యి వేసి ఆయన ఉంగరాలు నీ చేతికి తగులుతుంటే ఆయన చేతుల తడి నువ్వు తుడిచి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని పరవశించిపోతే ఒక ఉపచారం చాలు. నువ్వు ఆచమనం వేస్తే చేయి చాపడానికి ఇవాళ ఏం చేసావో ఆయన తెలీదు. ఇవాళ చేసిన దాన్ని బట్టి కదా రేపు చేయి చాపడం. ఇది ప్రహ్లాదుడంటే నాన్న ఎక్కడో ఉన్నాడనకు, రాక్షస రూపంతో నా పూజామందిరంలో ఉన్నాడండి అంటే తప్పు. ఆయనకేం తెలుసు అక్కడ కూర్చుంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను. నేను ఎక్కడున్నా చూస్తూ ఉంటాడు అప్పుడు నాకు ధైర్యం. ఎందుకు చూస్తాడు అంటే నేను ఒక్కడే గదిలో ఉన్నానని బెంగేం లేదు, వాడు ఉన్నాడు ఎందుకని ఎప్పుడూ నా వెంట ఉంటాడు. అది కదా అన్నమయ్య అంటారు. వాడికన్నా సన్నిహితంగా ఎవరుంటాడు. అందుకే వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు. ఊపిరి వేగం అందుకుంటే ప్రమాదం, ఊపిరి వేగం తగ్గిపోతే ప్రమాదం. వేగం తగ్గకుండా పెరగకుండా ఒకే వేగంలో ఊపిరి నడిపిస్తున్నవాడా నీకు నమస్కారం. ఇప్పుడు ఎక్కడున్నాడు వెంకటేశ్వరుడు, ఇక్కడ ఉన్నాడు ఊపిరి రూపంలో నా ముక్కు చివరు ఉన్నాడు. వాడి నాకు కనపడకపోవడం, వాడెప్పుడూ నా దగ్గరే ఉన్నాడు. వాడికన్నా సన్నిహితంగా ఎవరు లేరు, మా ఆవిడ లేదు, మా పిల్లలు లేరు, నా స్నేహితులు లేరు, నా బంధువులు లేరు, వాడే నాతో ఇప్పుడు ఉన్నవాడు. కాబట్టి త్వమేవ మాతాచ పితత్వమేవ త్వమేవ బంధుస్య సఖత్వమేవ త్వమేవ విద్యా దృఢం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఆ ఉన్నాడు అంతటా వాడు చూస్తూ ఉంటాడు, నిండి ఉన్నాడు వాడు, కానిది లేదు నాన్న. ఎక్కడో ఎక్కడున్నాడు ఎక్కడున్నాడంటే ఏంటి, అదో పనికి మాలిన మాట. ఇందుకలనందులేడని సందేహము వలదు, ఇది ధృతి అంటారు నమ్మకం. ఇంకా ముందు చూశాడా ప్రహ్లాదుడు, అది అనుభవం. శాస్త్రాన్ని గురువు యొక్క వాక్యాన్ని పట్టుకుని పెంచుకున్న నమ్మకం, విశ్వాన్ని పట్టుకుని విశ్వనాథుణ్ణి దర్శనం చేసినటువంటి నమ్మకం. అందుకని ఇందుకల నందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెనకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. నువ్వు ఎక్కడ చూడు నాన్న ఉన్నాడు. హిరణ్యకశిపుడు ఇలా చెయ్యెత్తాడు, ఇప్పుడు ఎక్కడో ఇలా ఆపుతాడు. ఎక్కడ ఆపుతాడో అక్కడి నుంచి రావాలి. ఎలా రావాలి, అటు బ్రహ్మగారి దగ్గర వరం పొందాడు. గాలిన్ కుంభేని అగ్ని అగ్ని వాయువుల ఆకాశ స్థలం దిక్కులం రేవం ఘశ్రమలం తమ ప్రబల భూనిగ్రాహ వ్యాలాది జంతు కలహ వ్యాప్తి సమస్తాస్త్ర శస్త్రాలి మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పించవే అన్నాడు. ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, పైన చావకూడదు, కింద చావకూడదు, ప్రాణం ఉన్నదాంతో చావకూడదు, ప్రాణం లేని దానితో చావకూడదు, నరుడితో చావకూడదు, మృగంతో చావకూడదు, దేవ యక్ష గంధర్వ కిందిర కింపురుషాదుల చేత మరణించకూడదు, భూమి మీద చావకూడదు, గాలిలో చావకూడదు, పంచభూతములలో అగ్నిహోత్రములందు చావకూడదు. ఇన్ని వరాలు అడిగాడు తథాస్త అన్నాడు బ్రహ్మగారు. ఆయన మాట సత్యం చేయాలి. ఇక్కడ ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు అంటున్నాడు, ఈయన మాట నిజం చేయాలి. నరసింహావతారం ఎందుకు వచ్చిందో తెలుసా, యథార్థమునకు నరసింహావతారము హిరణ్యకశిప సంహారము కొరకు రాలేదు. ఎందుకు వచ్చిందంటే ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి వచ్చింది. భక్తుడి మాట అంటే భగవంతుడికి అంత ప్రీతి, అది నేను మీతో మనవి చేసింది. పోతన గారు స్పష్టంగా చెప్పారు, హరి సర్వాకృతం కలండనడు కలండనుచు ప్రహ్లాదుండు భాషింప, ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీ నరసింహ కృతి దంచనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబున. అంతటా ఉన్నాడంటాడు ప్రహ్లాదుడు, ఎక్కడా లేడంటాడు హిరణ్యకశిపుడు. ఇప్పుడు ఆ వేలు వెళ్ళి ఎక్కడాగుతుందో అక్కడి నుంచి రావాలి. ఎక్కడాగుతుంది ఆ వేలు, ఏమో ఎక్కడైనా ఆగచ్చు. అక్కడి నుంచి రాకపోతే ప్రహ్లాదుడు ఏమైపోతాడు, భక్తుడు ఏమైపోతాడు. ఆయన అన్నమాట నిజమైపోవాలి. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచైనా రావాలంటే ఈ బ్రహ్మాండం అంతా ఒక నారసింహమైంది, పెద్ద నృసింహమైపోయింది బ్రహ్మాండం. అందుకే హరి సర్వాకృతులం కలండనచు ప్రహ్లాదుండు భాషింప, ఎందును లేడు లేడనచు దైత్యుండు తర్జింప, శ్రీ నరసింహ కృతి దాల్చిన అచ్యుతుడు నానాజంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబున. అంతా ఒక పెద్ద నరసింహమైంది, స్తంభం దగ్గర ఆగింది, అందులో వచ్చాడు. రాక్షస సంహారం అనుషంగికం, బ్రహ్మగారి మాట నిజం చెయ్యాలి.
కాబట్టి పైన కాదు కింద కాదు కొడల మీద పడుకోబెట్టుకున్నాడు. ప్రాణం ఉన్నవి కాదు ప్రాణం లేనివి కావు, ఉంది కాబట్టి పెరుగుతాయి గోల్డ్, పోసేస్తే బాధలు ఉండదు ప్రాణం లేదు. నరం కాదు మృగం కాదు నరసింహావతారం, పగలు కాదు రాత్రి కాదు ప్రదోష వేళ, మనమే తెలివితే అట్లా అనుకుంటే తెలివికి తెలివి ఈశ్వరుడికి తెలియజండి ఎలా చెప్పాలో. కాబట్టి ఇన్నిటికీ మినహాయింపుగా ఉగ్ర నరసింహావతారం అంటారు. క్రోధంలో ఎక్కడ బుద్ధి ఉండదు, అంత బుద్ధితో అంత ప్రకాశంతో అంత గొప్పగా ఆలోచన చేసి చంపిన నరసింహస్వామికి ఉగ్రత్వం ఎక్కడుంది. అందుకే బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తే వశపడాల, ప్రహ్లాదుడిని పిలిచి నువ్వే శాంతింపజేయన్నారు. ప్రహ్లాదుడు గబగబా వెళ్ళి చిన్నవాడు వెదు పంచ పట్టుకున్నాడు. ఏమిటి పెద్ద యువత అట్టహాసం చేస్తున్నావా, నీ రూపం ఏం భయంకరంగా ఉందనుకుంటున్నావా, నీకన్నా కోట్ల రెట్ల భయంకరమైందంతో నాకు పరిచయం ఉంది, ఏమిటనుకుంటున్నావు సంసారం కన్నా భయంకరమా నువ్వు అన్నాడు. ఇంత నరసింహస్వామి తలబెట్టాడు, రారా అని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కాబట్టి మహాశాంతమూర్తి భక్తులకు వశుడు అవుతాడు భగవంతుడు. భక్తి యొక్క చరమ ప్రయోజనంలో ఈశ్వరుని ఎందు కలవడం కాదు, అది భాగవతం యొక్క సందేశం. ఈశ్వరుడు వశవత్తు అవుతాడు, ఏం చెప్తే అంత కిందకు వచ్చేస్తాడంతే, భక్తుల మాట నిజం చెయ్యాలి అది మొదటి ప్రయోజనం. ప్రహ్లాదుడి గౌరవం నిలబడాలి, అందుకే బ్రహ్మాండమంతా నరసింహం అయ్యాడన్నారు తప్ప స్తంభానికి చూస్తే అందులోంచి నరసింహావతారం వచ్చిందని చెప్తే అది భాగవత హృదయమే కాదు. కాబట్టి నానా